సంక్రాంతి అంటేనే పండుగ అంటేనే పిండి వంటలు కదా. ఈ రోజు అరిసెలు చేయబోతున్నాను. అలా నువ్వుల అరిసెలు, ప్లెయిన్ అరిసెలు, మన ఇష్టం ఏది కావాలంటే అది చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ. సంక్రాంతి అంటేనే పండుగ అంటేనే పిండి వంటలు కదా. ఈరోజు అరిసెలు చేయబోతున్నాను. దానికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే బియ్యం పిండి. కొంచెం దొడ్డు బియ్యం తీసుకొని నైట్ మొత్తం నానబెట్టి మార్నింగ్ అది చక్కగా వడపోసి ఇలాగా పిండి పట్టించాలి మెత్తగా. దీన్ని చక్కగా జల్లెడ పట్టుకోవాలి. బెల్లాన్ని కూడా ఇలాగ సన్నగా పురుగుకోవాలి మెత్తగా. 1 కిలో బియ్యం పిండికి 3/4 కిలో బెల్లం పడుతుంది. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ప్రాసెస్కి ముందుగా తురుముకున్న బెల్లంలో సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నీళ్ళు ఎక్కువ పోయకండి, నీళ్ళు ఎక్కువ పోస్తే చాలాసేపు పడుతుంది పాకం రావడానికి. అలాగే కొంచెం అది కరెక్ట్గా కరుగుతున్నప్పుడు కొద్దిగా మనం ఇలాచీ పౌడరు అండ్ ఫ్రెష్ ఘీ ఒకటి వేసుకోవాలి. నెయ్యి, ఆవు నెయ్యి అయితే శ్రేష్టం, లేదంటే నార్మల్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. దానివల్ల పిండి బాగా మనకి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. దాన్ని బాగా మరగనివ్వాలి, బాగా పొంగనివ్వాలి. అది అంటే బాగా పొంగుతూ ఉంటుంది అది, దాన్ని మనం కలుపుతూ ఉండాలి దగ్గరే ఉండి. కొంచెం ఈ లోపల నేనేం చేశానంటే మా అత్తగాని పిలిచాను, ఎందుకంటే పాకానికి తను ఎక్స్పర్ట్ అనమాట. సో తను చాలా ఊర్లో ఉన్నప్పుడు చాలామందికి అరిసెల పాకం చూసేవాళ్ళు అనమాట, చూసి పాకం వరకు చేసిచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఈజీగా చేసుకునేవాళ్ళు అనమాట. ఇలాగా నీళ్ళల్లో వేసుకుంటే మనకు తెలుస్తుంది, ఇట్లా పట్టుకుంటే ఇట్లా రౌండ్గా ముద్దలాగా రావాలన్నమాట. అలా వస్తే ఇంకా మనం పాకం అయిపోయినట్టే. ఇప్పుడు మనం తడిబియ్య పిండి ఏదైతే మనం రెడీ చేసుకున్నామో దాన్ని కొంచెం కొంచెం వేస్తూ ప్రాపర్గా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. అందుకని ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఈ పాకం వేడి ఉంటుంది, అది కలుపుకోవాలి కదా. సో అలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం అట్లా ఉండలాగా వస్తే చాలు, ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అట్లానే దోసపిండిలాగా మరీ జారుగా ఉండకూడదు, ఇలా రౌండ్గా రావాలన్నమాట. చేస్తే చల్లారిన తర్వాత ఇట్లా కొంచెంసేపు అయిన తర్వాత చల్లారి ఇట్లా మనకు ముద్దలాగా ఫామ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు మనము అరిసెలు చేసుకోవడం స్టార్ట్ చేయాలి. కొద్ది కొద్దిగా ఉండ తీసుకొని దాన్ని ఒక ప్లాస్టిక్ షీట్కి నెయ్యి రాసుకొని వాటిని చక్కగా పలచగా ఒత్తుకోవాలి. అంటే బాగా మందం చేయకూడదు, బాగా పలచగా చేయకూడదు. మనకు 1-2 వేస్తే అర్థమైపోతుంది. అలా పలచగా చేసుకొని పలచగా ఒత్తుకొని రెడీ పెట్టుకోవాలి. అలాగే ఇవి ప్లెయిన్ అరిసెలు అన్నమాట. అలాగే నువ్వుల అరిసెలు చేయాలి అని అంటే కొద్దిగా తెల్ల నువ్వులు తీసుకొని దానిలో కొంచెం పాలు, అంటే అవి కొంచెం లైట్గా ముద్దలాగా రావాలన్నమాట. అలా కొంచెం బాగా పాలు వేసి కలుపుకున్న తర్వాత ఈ చలివిడి ముద్ద ఏదైతే ఉందో ఆ చలివిడి ముద్దను ఒక బాల్లాగా చేసుకొని అందులో మొత్తం ముద్ద చుట్టూ సమంగా నువ్వులు వచ్చేటట్టుగా వాటిని చక్కగా అద్ది వాటిని మళ్ళీ అప్పలాగా చేసుకోవాలి, అంటే అరిసెలాగా చేసుకోవాలన్నమాట. అవి ఏమో నువ్వుల అరిసెలు అవుతాయి. అట్లా అంతేగాని ఈ పాలు వేయడం వల్ల ఏంటంటే ఆ చక్కగా అతుక్కొని రాలిపోకుండా ఉంటాయన్నమాట. లేదంటే ఆ నీళ్ళ ఆ నూనె కళాయిలో మొత్తం కూడా నువ్వులే ఉంటాయి కింద మనకి, అవి మాడిపోతూ ఉంటే బాగోవు. అలా నువ్వుల అరిసెలు, ప్లెయిన్ అరిసెలు, మన ఇష్టం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అన్నమాట. సో మా ఇంట్లో ఏది ఇష్టపడతారో అని నేను అదొకటి చేసి ఫస్ట్ మా వారికి టేస్ట్ చూపిస్తే తను ఏమన్నారంటే రెండు బాగున్నాయన్నారు. సో అందుకే నేనేం చేశానంటే అవి కొన్ని అవి ఒక 50% అవి ఒక 50% చేశాను అనమాట. నువ్వుల అరిసెలకు ప్రత్యేకంగా మనం ఏం చేయక్కర్ల, నువ్వులుంటే చాలు. ఇలా ఒక్కొక్కటి ఫస్ట్ ఒక్కొక్కటి వేసి చూశాను, తర్వాత 2-3 కళాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. ఇది చేయాలంటే మినిమం 2 మనుషులైతే ఉండాలండి, ఎందుకంటే ఉండలు చేసి నూనెలో వేయడానికి ఒకళ్ళు, అలా నూనెలో వేసిన తర్వాత అవి కాదని కొంచెం తిప్పాలి, రెండోవైపు కూడా కాలాలి. రెండోవైపు కాలిన తర్వాత వాటిని తీసి ప్లేట్ పైన పెట్టి వత్తాలి కదా, దానికి ఇంకొకళ్ళు ఉండాలన్నమాట. ఇలా రెండు వైపులా సమంగా కాల్చుకొని చూసుకోవాలి. ఈ లోపల మనం ఉండలు చేసే లోపల అవి ఎక్కువ వేగిపోయినాయి అనుకోండి, కొంచెం నల్లగా అయిపోతే అరిసెలు తినడానికి బాగుండవు, అలానే తక్కువ కానీలా కానీ బాగుండవు. సో అందుకని మినిమం 2 మనుషులైతే ఉండాలి. ఒక్కళ్ళు చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టమైన పని అన్నమాట. ఇవి అరిసెలు ఒత్తుకోవడానికి అరిసెల చెక్కలు అనేవి మనకి ఇదివరకు ఉండేవి, కానీ ఇప్పుడు మా ఇంట్లో లేవు. అందుకని నేను చిల్లులో ప్లేట్ పెట్టి దానిపైన ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకొని అలా పెట్టానమాట సెటప్. సో అది బాగానే పనిచేసింది, బాగానే వర్కౌట్ అయింది. అరిసెలు అయితే బాగానే డ్రైగా వచ్చాయి నాకు.
నూనెమి లేదనమాట. అట్లానే ఒక ప్లేట్లో వేసుకుంటాం కదా మనం, ఆ ప్లేట్లో కూడా కొంచెం ఒక టిష్యూ పేపర్ కానీ ఏదైనా పేపర్ వేసేస్తే కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అది పీల్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్లా అన్నీ చేసి చేసుకోవాలి. ఈరోజు నేనైతే అరిసెలు చక్కిలాలు రెండు చేశాను అనమాట. చక్కిలాలు ప్రాసెస్ ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫన్ అంటారు కదా, కానీ ఈరోజు మాత్రం అది దూరం తీరిపోయింది. ఇవన్నీ చేసేసరికి ఎప్పుడు అమ్మలు అత్తలు చేస్తే దాని విలువ తెలియట్లేదు. ఏంటి సార్ గట్టిగా వచ్చినాయి, ఈసారి మెత్తగా వచ్చినాయి అంటాం కదా. ఇప్పుడు ఇంత కష్టపడి చేసిన తర్వాత ఎవరైనా కామెంట్ చేశారు అని అంటే ఎంత ఫీల్ అయిపోతామో కదా. సో అందుకని ఎప్పుడైనా ఎవరైనా చేస్తే మెచ్చుకోండి, ఏం కామెంట్ చేయొద్దు. ఇది కొన్ని చెక్కిలాలు ఫస్ట్ టైం చేశాను. ఐ హోప్ బాగానే వచ్చినాయి. టేస్ట్ అయితే ఓకే, బట్ షేప్స్ అయితే కొంచెం బాగాలేదు. అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ.